ఎమ్మెల్యేల పై అవినీతి కేసులు ఇక కష్టం దర్యాప్తునకు డీజీ స్థాయి అధికారి అనుమతి కోరాలి కేంద్ర రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు చట్టపరమైన రక్షణ అవినీతి నిరోధక చట్టానికి 3 ఏళ్ల కిందట సవరణ తాజాగా వెలువడిన అమలు మార్గదర్శకాలు ఏందట ఎమ్మెల్యేల పై అవినీతి కేసులు ఇక కష్టమట దర్యాప్తునకు డీజీ స్థాయి అధికారి అనుమతి కావాలనట కేంద్ర రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు చట్టపరమైన రక్షణ అవినీతి నిరోధక చట్టానికి 3 ఏళ్ల కిందట సవరణ తాజాగా వెలువడిన అమలు మార్గదర్శకాలు చూడండి ప్రజలు ఓట్లేసి గెలిపించిన లీడర్ కేమో వాడు అవినీతి చేస్తే చాలా కష్టమట శిక్షించడం లేకపోతే కేసులు బుక్ చేయడం డీజీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలనట ఇక రెచ్చిపోకపోతే ఏం చేస్తారు ఏ ఎమ్మెల్యేలు ఎంపీలపైన ఉన్న కేసుల విషయంలో చార్జ్ షీట్లు ఫైల్ చేయట్లేదు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఏళ్ల తరబడి తీసుకుంటున్నారని కోర్టులు కడిగి పారేస్తున్నాయి ఇవాల ఇట్లాంటి సవరణలు చట్టాలకు చేయడం ద్వారా అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేయడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నాం సాధారణ మానవుడితో పాటుగానే వాళ్ళ మీద కూడా చట్టం ఈజీగా చర్యలు తీసుకునేలాగా ఉండాలి కదా ఇప్పుడు ఎవరైనా మనలాంటోళ్ళు తప్పు చేస్తే ఇమిడియట్గా వందలాది మంది పోలీసులు వస్తారు అవసరమైతే కిడ్నాపులు చేస్తారు ఏం చేసినా నడుస్తుంది కానీ ఒక ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తే సీటు మీద కూర్చున్న ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే ప్రజల రక్తం తాగుకుంటా ప్రజల సొమ్మును దిగమింగుకుంటా తప్పు చేస్తే ఆయన మీద అవినీతి కేసులు పెట్టడం కష్టమట ఎట్లా ఇది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అవుతుంది ఇది ఎక్కడ డెమోక్రసీ అవుతుంది దీని మీద చర్చ జరగాలి కదా